ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో ప్రజలకి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే అదేదో రోడ్ల మీదకి వచ్చి లేకపోతే ఇంకా ఘర్షణ చేయటం లేకపోతే ఉద్యమాలు చేయటం అని కాదు. ఏదైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఉద్యమకారులు బయటకు వస్తారు, ప్రజలు బయటకు వస్తారు. కానీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం విశదీకరిస్తే, దాదాపు 4 పర్యాయాలు ప్రధానిగా చేసినటువంటి, ఇప్పుడు 4 పర్యాయం ఆమె ప్రధానిగా షేక్ హసీనా పదవి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 7 నెలలు అవుతుంది, అంటే ఇది 8వ నెల, 8 నెలలు అవుతుంది ఆమె ప్రమాణ స్వీకారం చేసి. కానీ ఈ 8 నెలల్లో రోజు ఒక ఆరోపణలు, ప్రతి నెలలో కూడా ఒక ఆరోపణలు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కొట్టిపారేసినటువంటి సందర్భం. కానీ ఎందుకు ప్రజలు ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలేంటి? రోడ్లపైకి వచ్చి ఎందుకు, అంటే దాదాపు ఇప్పటివరకు కూడా 400 మంది మరణించారు, ఇందులో పోలీసులు కూడా దాదాపు 70 నుంచి 80 మంది దాకా కూడా ఉన్నారు. ఆ యొక్క ఉద్యమకారుల యొక్క వాళ్ళు చేసినటువంటి ఆ దాడుల్లో పోలీసులు చనిపోయిన వారి సంఖ్య 70 నుంచి 80కి చేరేది. మరి ఎందుకు ఇంతమంది చనిపోవడానికి గల కారణాలేంటి? అంత వ్యతిరేకత ఇవ్వడానికి గల కారణాలేంటి? ఏంటి అంశాలంటే, చాలా అక్కడ ఉన్నటువంటి, అంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటారో వాళ్ళకు కూడా సంపూర్ణ హక్కులు ఉంటాయి. దాని వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయా, ఒక పక్క నిరుద్యోగ సమస్య ఉందా, మరో పక్క విద్యార్థి సంఘాలు ఉన్నారా, మరో పక్క ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారా, మరో పక్క మత ఛాందస్వాదులు ఉన్నారా, ఇవన్నీ కూడా ఊరికొలపచ్చు. మన దేశంలో కూడా జరిగినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. రైతు వ్యతిరేక బిల్లులు వచ్చాయని చెప్పేసి 3 చట్టాలు తీసుకొచ్చాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం 3 రైతు చట్టాలను తీసుకొచ్చింది. వాటి వెనక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, ఆ రైతు చట్టాలని విరమించాలని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ దగ్గరలో అటు చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇంకా భారతదేశం నుంచి యావత్ కూడా మద్దతు పలికారు ఆ రైతు చట్టాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా. కానీ దాన్ని విరమించుకోవాలి, సాక్షాత్తు పార్లమెంట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది, ఆ రైతు చట్టాలను ఉపసంహరిస్తున్నాం అని చెప్పేసి జాతికి క్షమాపణ చెప్పడం జరిగింది, అందరూ కూడా హర్షించారు. అదేవిధంగా ఏదైనా సరే ఒక తప్పు జరిగినా, ఏదైనా ఒక నిర్ణయం రాంగ్ చేసినా దాన్ని ఒప్పుకునేటటువంటి ధైర్యం ఉండాలి. తప్పవచ్చు, అట్లా అంటే ఆ దేశంలోనే క్షమించబడతారు, ప్రజలతోనే కదా, ప్రజలే కదా ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ప్రజానాయకులు ముందుకొస్తూ ఉంటారు. వాళ్ళు వేసినటువంటి ఓటు ద్వారానే కదా 4 ప్రధానిగా అయ్యావు, కాబట్టి అక్కడ ఏదైనా నిర్ణయాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా తీసుకోవచ్చు, తీసుకొని ప్రజలు నన్ను క్షమించాలని చెప్తే అక్కడ ఏమీ తగ్గిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు రాణించబడతారు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తారో ప్రజలకి ఆ యొక్క తిరుగుబాటు తప్పదు. కాబట్టి ఆ యొక్క తిరుగుబాటుతోనే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రంతోటే వాళ్ళు ఎవరైతే ఓటు వేశారో వాళ్లే ఇప్పుడు రోడ్లపైకి వచ్చారు, ఆమెను గద్దె దించారు, దేశం విడిచి పారిపోయే విధంగా అక్కడ ఉద్యమించారు. మరి దీని వెనక ఏ శక్తులున్నా మనకు అనవసరం. కానీ అక్కడ జరిగింది ఏది మాత్రం, బంగ్లాదేశ్ ప్రధాని, బంగ్లాదేశ్లోని ప్రజలే వ్యతిరేకించారు కాబట్టి అది దేశ రాజధాని ఆమె ఇంటి నుంచి వెళ్ళగొట్టే విధంగా తక్షణంగా అక్కడ ఉన్నటువంటి సైనికాధికారి అయితే ఇమీడియట్గా 45 నిమిషాలు సమయం ఇచ్చి నువ్వు హెలికాప్టర్లో పారిపోవాలని చెప్పి సైనిక హెలికాప్టర్ ఇచ్చి భారత్ను పంపించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అక్కడ ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అగ్ర ఆవేశాలు కట్టలు తెంచుకొని వస్తాయి, వాళ్ళకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఎక్కడైనా సరే మన స్వాతంత్రం చేసినప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో మన హక్కుల కోసం పోరాడారు, మన స్వాతంత్ర సమరయోధు. ఇట్లా ప్రతి దేశంలో కూడా ఇట్లా జరుగుతున్నట్టే, దాని వెనక ఏ శక్తులు ఉన్నా సరే మనకు దాని విశ్లేషణ అయితే మనం అనవసరం. కానీ అక్కడ జరిగింది మాత్రం ఒక దేశ ప్రధాని వెళ్లే విధంగా అక్కడ ప్రజలు ప్రవర్తించారంటే వాళ్ళకి ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో మనం అర్థం చేసుకోవచ్చు.